హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే మనశ్శాంతి. మీలో మనశ్శాంతి అనేది ఎందుకు కరువు అవుతుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు మీలో మనశ్శాంతి అనేది ఎందుకు కరువు అవుతుంది అంటే, మీ లోపలికి ఎప్పుడైతే ఇతరులను ప్రవేశించడానికి మీరు అవకాశం ఇస్తుంటారో అప్పుడే మీ మనశ్శాంతిని కోల్పోతుంటారు. అది ఎలా అంటే, మీలో కలిగిన ఆలోచనల ద్వారా మీరు ఇతరులకు మీ లోపలికి ప్రవేశించే అవకాశం ఇస్తుంటారు. ఎదుటివారికి మంచి చేయాలని కావచ్చు, లేదా చెడు చేయాలని కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తితో జరిగే సంభాషణ అయినా కావచ్చు, అది మీ ఇంటి సభ్యులైనా, మీ స్నేహితులైనా, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఇలా కారణం ఏదైనా, వ్యక్తులు ఎవరైనా సరే, మీలో జరిగే అశాంతికి కారణం మాత్రం మీ లోపలికి ఇతరులను మీరు ప్రవేశింపచేయడం మాత్రమే దీనికి కారణం. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు గమనించండి. మీ లోపల ఖచ్చితంగా ఇతరులు మాత్రమే ఉంటారు. మీరు నిజంగా ప్రశాంతిని పొందాలనుకుంటే మీ లోపల మీరుండేటట్టు చూసుకోండి. మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. మీలోకి మీరు మాత్రమే ప్రవేశించాలి. అప్పుడే తెలుస్తుంది మీలో ఉన్న అసలైన మీ యొక్క నిజ స్వరూపం. మీ లోపల ఉన్న అమితమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, మీరు మనశ్శాంతిని పొందాలన్నా, మీ లోపలికి మీరు మాత్రమే ప్రవేశించి చూడండి. ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ లోపల ఎవరున్నారు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, అసలు మీ లోపల మీరున్నారా లేదా అనే విషయం గురించి మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పింది నిజమో కాదో అనే విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.